ఖమ్మం జిల్లా మధిర మొక్కజొన్న దిగుబడి తగ్గడంతో ధర పడిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సాధారణంగా ఎకరాకు 30 నుంచి 40 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా భారీ వర్షాలతో ఏడాది 8 నుంచి 12 క్వింటాలకే పరిమితం కావడంపై మొక్కజొన్న వేసిన కౌలు రైతులు ఆవేదన చెందుతున్నారు. కనీసం పెట్టుబడి కూడా చేతికందని పరిస్థితి నెలకొంది. 2 సార్లు విత్తనాలు వేయాల్సి రావడంతో ఎకరాకు 25 నుంచి 40 వేల రూపాయల దాకా పెట్టుబడులు పెట్టారు. ఇక మరోవైపు చీడిపీడల నివారణకు పురుగు మందులు ఎరువులు వేయాల్సి వచ్చింది. భారీ వర్షాలతో దిగుబడి తగ్గడం అదే క్రమంలో కూడా ధర పడిపోవడంతో దిక్కు తోచడం లేని పరిస్థితుల్లో రైతులు వాపోతున్నారు. మాది మధిర మండలం తర్లపాడు గ్రామం. 4 ఎకరాలు మొక్కజొన్న వేశాను. ఈ తుఫాన్ల వల్ల గడ్డి మొలిచి కనీసం దిగుబడి లేదు. 4 ఎకరాల మీద 4 నాలుగు 16 దాదాపు 1.5 లక్షల దాకా అయింది. దిగుబడి అయితే లేదు, వర్షాలకు మొత్తం పోయింది. ఒకవైపు నుండి గేదెలు మేపుతున్నాం, కనీసానికి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, పట్టించుకున్న వాళ్ళు లేరు. కౌలు రైతుని ప్రభుత్వం వెంటనే మమ్మల్ని ఆదుకోవాలి. కనీసానికి దిగుబడి లేదు, మొక్కజొన్న లేదు, మొత్తం గడ్డేసిపోయింది అతి భారీ వర్షాల వల్ల. దయచేసి ప్రభుత్వం ఆదుకోవాలని మనవి చేసుకుంది. మాది మధిర మండలం తర్లపాడు గ్రామం. 4 ఎకరాలు మొక్కజొన్న వేశాను. ఈ తుఫాన్ల వల్ల గడ్డి మొలిచి కనీసం